హాయ్ వ్యూర్స్, ఇప్పటి వరకు మనం వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన భారతదేశంలో రెండు డోసులు అయిపోయిన తర్వాత బూస్టర్ డోస్ అంటే మూడో డోస్, రైట్? ఇప్పుడు అమెరికా వంతు. అమెరికా సంబంధించి అమెరికా దేశ యొక్క ప్రధాన వైద్య సలహాదారు యాంటోనియో ఫౌచి, ఇతను అమెరికాలో ఇక నాలుగో డోస్ కూడా స్టార్ట్ చేయండి అన్నారు. ఇదేంటి ఇలా అన్నాలే వాళ్ళయ్యా వ్యాక్సిన్ అంటే? మరి మెడికల్ మాఫియా చెప్పారో లేదంటే వైద్యులు చెప్పారో శాస్త్రవేత్తలు చెప్పారో తెలియదు, కానీ వ్యాక్సిన్ మరల ఇప్పుడు ఇవ్వాల్సిందే నాలుగోది అన్నారు. ఐఎమ్ ష్యూర్ ఆ తర్వాత ఇంకో 6 నెలల తర్వాత మరల ఆ 5వ డోస్ అంటారు, ఆ తర్వాత 6వ డోస్ అంటారు. ఇది కంటిన్యూ అయిందని నాకైతే అనిపిస్తోంది. సరే, మ్యాటర్ ఏంటి అంటే కరోనా మరల డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్లో వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి మరల ఇప్పుడు డోస్ ఇవ్వాల్సిందే, అంటే 4వ డోస్ ఇవ్వండి అని ఈయన సలహా ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికే కొంతమందికి ఇచ్చారని కూడా అంటున్నారు. బట్ ఏది ఏమైనా సరే, ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటం అంటే కరోనా బారిన పడతమే అన్న వేలైతే ఈయన మాటలను బట్టి అర్థమవుతూ ఉంది.